सिंपल गा टेस्टी गा उंडे क्रंची क्रंची स्नैक्स चूपिस्तानंडी मा पिल्ललकु नेनु एप्पुडु चेस्तानु रेगुलर गा वन वन वीक ओकसारि टू वीक्स ओकसारि चेस्तानु मीकु चूपिस्तानु मीकु नच्चिते गनुक मी पिल्ललकु चेसि पेट्टंडी वीडियोलोकि वेळ्ळि मी चिन्न रिक्वेस्ट अंडी ना चानल एवरैते चूस्तुन्नारु फस्ट टाइम वाळ्ळु सब्स्क्राइब चेसुकोंडि बेल ऐकान अनेदि क्लिक चेयंडि నేను ఏ రెసిపీ పోస్ట్ చేస్తా మీకు ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు ఆ రెసిపీ ట్రై చేయొచ్చు నాకు లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు పిండండి కప్పు శనగ పిండండి 4 స్పూన్స్ కారం 4 స్పూన్స్ salt నూనె బౌల్ తీసుకొని కప్పు శనగ పిండి వేసుకున్నాను కప్పు బియ్య పిండి వేసుకుంటానండి రెండు కలుపుకోవాలి కారం వేసుకుంటానండి ఒక 3 స్పూన్స్ వేసుకుంటాను 3 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు salt వేసుకుంటానండి కొంచెం salt వేసుకుంటాను 3 స్పూన్స్ వేసుకుంటానండి salt చూసి వేసుకోండి మొత్తం కలుపుకుంటానండి ఒక స్పూన్ తీసుకొని ఉప్పు కారం శనగ పిండి బియ్య పిండి మొత్తం కలిసేలా కలుపుకుంటానండి పిండి కలిపే విధానాన్ని బట్టి ఏదైనా పిండి వంట అనేది సరిగ్గా వస్తుందండి నాకు తెలిసిన పద్ధతిలో మెల్లగా కలుపుకుంటానండి మీరు కూడా అలాగే ట్రై చేయండి సరిగ్గా వస్తాయి గ్లాస్ వేడి నీళ్ళు కాచుకున్నానండి గోరువెచ్చని చేసుకొని పిండిలో వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటానండి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి ఫస్ట్ స్పూన్ తో కలుపుకుంటే వేడి నీళ్ళు కదండి చేయి కాలకుండా ఉంటుంది బిగినర్స్ అనుకోండి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ అనుకోండి చేతితో కలుపుకోవచ్చు నేను ఫస్ట్ స్పూన్ తో కలుపుతాను తర్వాత చేతితో కలుపుకుంటాను నేను చూపిస్తున్నా కదండి సేమ్ అదే ప్రాసెస్ లో కలపండి అప్పుడు పకోడీలు బాగా గుల్లగా వస్తాయండి మరి కొంచెం నీళ్ళు పోసుకుంటాను నీళ్ళు పోసుకొని మళ్ళా స్పూన్ తో కలుపుకుంటానండి కొంచెం కొంచెంగా పోసుకొని మెత్తగా కలుపుకోవాలండి మొత్తం దగ్గరికి వచ్చేలాగా చపాతి ముద్దలాగా మనం కలుపుకుంటే అప్పుడు బాగా వస్తాయండి ఇంత పిండి అంతా ఇలాగా కలుపుకోవాలండి శనగ పిండి కదండి కొంచెం జిగురు ఉంటుంది అందుకని అలా ఉంటుంది అప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా ఉంటుందండి జంతికల కొట్ట ఒకటి తీసుకోనండి ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకుంటే అప్పుడు పకోడీలు మనకి చక్కగా నూనెలోకి దిగుతాయండి ఇదో చూపిస్తున్న విధంగా ఇలాంటిది మోడల్ ఉంటాయండి ఒక 5 మోడల్స్ మనకు వస్తాయి జంతికల కొట్టాలతో పాటు మనకి ఏది కావాలో అది మనం దానికి ఫిట్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా పిండి ముద్దను తీసుకోండి నేను కొంచెం తీసుకున్నాను మళ్ళా కొంచెం తీసుకుంటానండి అక్కడ గ్యాప్ ఉందని సరిగ్గా రావండి నిండుగా పెట్టుకోవాలి జంతికల కొట్టాన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ లో వదులుకోవాలి కొంచెం నూనెలో వదులుకోవాలండి పెద్ద పెద్ద చుట్టలైనా వేసుకోవచ్చు చిన్నగా అయినా వేసుకోవచ్చుండి అది మన ఇష్టము నేను కలిపిన రేషియోకు మాత్రం 5 చుట్టలైనాయండి మీ ఇంట్లో ఉన్న పర్సన్స్ ని బట్టి మీరు క్వాంటిటీ మీరు వేసుకొని పిండిని కలుపుకోండి పిండి కొంచెం సాఫ్ట్ గా కలుపుకుందాం అనుకోండి సాఫ్ట్ గా వస్తాయి చూడడానికైనా తినడానికైనా చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చాయి మంచి గోల్డ్ కలర్ వచ్చాయండి ఇవి చక్కగా డ్రై అయిపోయిన తర్వాత ఒక 8 బాక్స్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి 1 వీక్ వరకు నిలవ ఉంటాయి చూసి చేసుకోండి సరే ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చాయో చాలా బాగుంది కదండి చూడడానికి చక్కగా పొంగాయండి నేను షోడా ఉప్పు అలాంటివి ఏమీ వేయలేదండి కాకపోతే కొంచెం వేడి నీళ్ళతో కలుపుకున్నాను పిండి మీరు అలాగే తప్పకుండా ట్రై చేయండి మీకు అలాగే ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి ఇలా 1 బై 1 వేసుకొని చక్కగా రెండు వైపులా నూనెలో వేయించుకోవాలండి నేను మళ్ళా ఇంకోటి వేసుకుంటున్నాను ఆయిల్లో దీన్ని కూడా మళ్ళా మీకు ఒకసారి చూపిస్తాను కొంచెం క్లారిటీగా చూడండి చూసి దాన్ని బట్టి నిదానంగా వేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకోవద్దు ఎంత బాగా వచ్చాయి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పొంగట్లేదు ఎక్కువ పీల్చుకోదు సరే ఫ్రెండ్స్ ఇది కూడా వేగిపోయింది దీన్ని నేను మళ్ళా ఆయిల్ అంతా వంపుకొని చిల్లల పళ్ళెంలో వేసుకుంటున్నాను ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని నూనెలో వేసుకొని చక్కగా వేయించుకొని పళ్ళెంలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారండి ఎంత బాగున్నాయో ఎంత ఎర్రగా వచ్చాయో చూసారండి చాలా బాగుంటాయండి వీటి పేరు ఏమనుకుంటున్నారు చెక్క పకోడీ లేదా ఆకు పకోడీ అంటారండి మా మదర్ ఎక్కువ చేసేవారు నేను అలాగే మా పిల్లలకి చేసి పెట్టాను ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టారనుకోండి బాగా ఇష్టంగా తింటారు చూడండి ఒకసారి ఎలా గుల్లగా వచ్చాయో ఆయిల్ కూడా అసలు పీల్చుకోలేదండి చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మన మంచి రెసిపీతో కలుస్తాను